Praise the Lord. Praise the Lord. ఎంతో విలువైనా
దేనికి స్తోత్రం, దేని బిడ్డలారా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవసేవకులు రాజరన్న గారు మన ముందుకు వచ్చారు. మరి ఇమ్మానుయేల్ గారు ఆ బాటిల్ నుండి ఆ నీళ్ళు పెట్టి అది కడిగి కొంచెం నీళ్ళు పెట్టినైనా అన్నకి ఉన్న వేడి నీళ్ళు తాగుతానే వేడి నీళ్ళు ఉన్నాయినా మీరు మామూలు నీళ్ళతో వేడి మామూలు నీళ్ళు కడిగి దాంట్లో బాటిల్లో పెట్టినైనా ఈ సమయంలో మరి కొంచెం ఇక్కడ పరిస్థితులు మరి కొంచెం గందరగోళంగా ఉన్నాయి కాబట్టి లాజరన్న గారు మనం ప్రార్థన సేపు ప్రార్థన చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు రాజన్న గారికి కూడా తెలియజేసాం. మందిరం కామాక్షి నగర్లో కట్టపైన మందిరం కూడా తీసేస్తారని రాసుకోబోయారు. ఈ మందిరం మాత్రం రాయలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ తిరగతా ఉన్నప్పుడు లాజరన్న గారు మరి ఆయన మనకు ఎంత సహాయం చేస్తున్నారు. అన్నగారు వెనకాల మందిరానికి బుజ్జక్క గారు శరణ్ గారు స్థలం ఇచ్చారు, కానీ దాన్ని వేరొక సేవకుడికి ఇవ్వాల్సింది మన సంఘానికి వచ్చేటట్టు, లేక నా పేరు మీద అన్నగారు సహాయం చేశారు. నువ్వు ఇక్కడ పరిచయం చేస్తున్నావా చాలా కాలం అని. ఇలాగా నాకు ఒక స్థలం కూడా ఇక్కడ మరి ఇల్లు ఉండడానికి సహాయం చేశారు అన్నగారు. అది ఈరోజు రాసుకున్నారు వాళ్ళు. దేవుని కృప వలన, మీ ప్రార్థన వలన నాకు కూడా ఒక సొంత గృహాన్ని వారు రాసుకున్నారు. అలాగనే చాలా విషయాల్లో మరి మనకి సహాయం చేశారు. నా పరిచర్య కూడా చేస్తున్నారు అన్నగారు. కాబట్టి వారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషకరం. దేని మిల్లారా కొద్దిసేపు మనం వాక్యం విందాం. మరి లాజరన్న గారిని మనం ప్రేమతో ఆహ్వానిస్తాం. వాక్యం విని మనం ప్రార్థనలో కొద్దిసేపు మనం ముందుకు మరి కొనసాగిపోదాం. ఈ సమయంలో మన ప్రభువుని మహిమపరచు చప్పట్లు పడదాం. మరి ప్రభువుని మహిమ అనగాటి కా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి ప్రైజ్ లార్డ్. చేతులు ఎత్తి చెప్పండి ప్రైజ్ లార్డ్. ఓకే, యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం. యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 3వ వాక్యం నుండి చివరి వాక్యం వరకు, 3వ వాక్యం నుండి చివరి వాక్యం వరకు, 14వ వాక్యం వరకు
చదువుతారు ఎవరన్నా? చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, ఎన్నికలేని వాడను నీ సన్నిధిలో నిలవబడి నీ మాటలు ప్రకటించడానికి ఏమాత్రము అర్హత లేనటువంటి వాడను అయ్యా, నిలవబడ్డాను, ధైర్యం చేసి నిలవబడ్డాను. కానీ మీరు సిలువు చాటును మరుగు చేసుకొని నాతోనూ నీ బిడ్డలతోనూ మీ శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి వర్తమానాన్ని మీరు వినిపింప చేయమని, ఏ ఆటంకము లేకుండా సజావుగా ఈ పరిచర్యను కొనసాగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మౌనంగా ఉండండి. చాలా రోజుల నుండి ఈ మందిరంలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, ఏం ప్రార్థనలండి? ఉపవాస ప్రార్థనలు. మరి ఈ ప్రార్థనలను దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదించి అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది దేవుని మందిరానికి రావడానికి దేవుడు సహాయపడుతున్నాడు కదా. మరి ఎంతవరకు దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసాన్ని మనం చేస్తున్నాం? ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోబోయేటటువంటి విషయాలు ఏంటంటే, వినాలి, అందరు నా వైపు చూడండి, బైబుల్ చూడొద్దు, అందరు నా వైపు చూడండి, బైబుల్ చూడొద్దు. స్పష్టంగా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు మాట్లాడడానికి ఆయన సిద్ధమే. నిలవబడినది లాజరా, అబ్రహామా, ఇంకొకరా కాదు. నిలవబడ్డది ఎవరైనా కూడా వారి ద్వారా మాట్లాడుతున్నది చెప్పండి, దేవుడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. అందుకే అంటాడు, చెవి కలిగిన వాడు వినునుగాక. అంటే మనందరికీ దేవుడు చెవులు ఇచ్చున్నాడు అంటే మనమందరం దేవుని యొక్క మాటలు వినాల్సినటువంటి వారం. దేవుడు మనకు చెవి ఇచ్చున్నాడు అంటే మనం వినాల్సినటువంటి వారం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వినాలి. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, ఉపవాస దినము రోజున మనము చెయ్యకూడని పనులు. ఉపవాస దినము రోజున మనము చెయ్యకూడని పనులు. రెండవది, ఉపవాస దినమున మనము చెయ్యవలసినటువంటి పనులు. మూడవది ఏంటంటే, దేవుడు కోరుకున్న ఉపవాసము నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అర్థమైందా? నెంబర్ వన్, ఉపవాసము ఉన్న రోజున నువ్వు చెయ్యకూడని పనులు. రెండు, ఉపవాసము ఉన్న రోజున నువ్వు చెయ్యవలసినటువంటి పనులు. మూడవది, ఉపవాసము అంటే దేవుడు కోరుకున్న ఉపవాసము నువ్వు ఉన్న రోజున దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు. ఓకేనా? యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయంలో దేవుడు చాలా క్లియర్గా ఉపవాస ప్రార్థన గురించి, ఉపవాస దినము గురించి చెప్పాడు. నా వైపే చూడండి, నేను చెప్తూ ఉంటాను, నా వైపు చూడండి. మీరు బైబుల్ చూడాల్సిన అవసరం లేదు. రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వాటిని చదువుకోండి. చెప్పినటువంటి మాటలకు, లేఖనాలలో ఉన్న మాటలకు పోల్చి చూసుకోండి. ఓకే, ఉపవాసము అంటే ఏంటి? ఉపవాసము అంటే ఏంటి చెప్పండి, పర్వాలేదు చెప్పండి, అందరం ఏమి మేధావులం కాదు ఇక్కడ. ఉపవాసము అంటే ఏంటి ఒక్కొక్కరు చెప్పండి, మీకు తెలిసిన విషయం చెప్పండి. ఉపవాసము అంటే ఏంటి? అన్నం తినడం మానేయడం అని అంటున్నాను నేను.
కరెక్టా కాదా? అన్నం తినడం మానేయడం అంటున్నాను, కరెక్టా కాదా? లేదు. దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, దేవుని మాటలు ధ్యానించుకుంటూ అన్నం నీళ్ళు మరిచిపోవడం ఉపవాసం అంటాను నేను. అన్నం తినకుండా ఉండడం ఉపవాసం అంటారా? అన్నం తినడం మరిచిపోవడం ఉపవాసం అంటారా? ఎంతమంది ఆ ఉపవాసం చేస్తున్నారు చెప్పండి? ఒకరోజు కోతి ఏం చేసిందంటే, ఉపవాసం ఉండాలనుకునింది దేవునికి. కోతి ఉపవాసం ఉండాలనుకునింది. సరే, ప్రార్థనలో కూర్చునింది. మొత్తానికి ప్రార్థనలో అన్నీ సమకూర్చుకొని కూర్చునింది. దానికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన అయిన తర్వాత భోంచేయాలి కదా, ఆ భోజనాన్ని రెడీ చేసుకొని తర్వాత ఉపవాసం ఉందాం అనుకునింది అది. సరే, మొత్తానికి లేచి చక్కగా వంట వండుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఉపవాస ప్రార్థనలో కూర్చునింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఈ ఉపవాసం ఉండిన తర్వాత ఒళ్ళు నీరసంగా ఉంటుంది, హాల్లో నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళి భోంచేయాలంటే కుదిరే పని కాదు, శక్తి సరిపోదు, ఆ భోజనం ఏదో దగ్గర తెచ్చిపెట్టుకొని ఉపవాసం ఉందాం అనుకునింది అది. సరే, ఆ భోజనం తెచ్చి దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన మొదలుపెట్టింది. మరలా ఇంకో డౌట్ వచ్చింది దానికి, ఆ అన్నం ఎత్తుకొని తినే ఓపిక ఉంటుందో ఉండదో, నోట్లో ఒక పక్కన పెట్టుకుందాము, ప్రార్థన అయిపోగానే తినేద్దాం అనుకొని తీసి నోట్లో పెట్టుకొని మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టింది. ఈ మొత్తానికి చివరికి ఏమనిపించిందంటే, తినేస్తే ఒక పని అయిపోద్ది, ఉపవాసం ఇంకొక రోజు ఉందామని మొత్తానికి తినేసింది. ఇది ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిందే కానీ దీని ఆలోచన ఎక్కడుంది? భోజనం మీద ఉంది. ఆలోచన అంతా ఎక్కడుంది? వంటగది మీద ఉంది. ఆలోచన అంతా ఎక్కడుంది? వండుకున్న వంటలు వార్పుల మీద ఉంది. అంతేగాని దీనికి ఉపవాస ప్రార్థన మీద అయితే లేదు. ఒక దినము మనము ప్రకటించుకున్న తరువాత, లేదా సంఘము ఈరోజు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్న తరువాత, మనం చేసేటటువంటి ప్రార్థనలో లేకపోతే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నటువంటి సమయంలో ఆహారాన్ని మరచిపోయి ప్రార్థన చేయాలి. ఇంట్లో మంచి వంట వండి పెట్టున్నానని ఇది అయిపోతే తినాలి, ఇది అయిపోతే తినాలి, ఈ అబ్రహాం పాస్టర్ ఎప్పుడు వదిలేస్తాడు, ఎప్పుడు వదిలేస్తాడు, ఎప్పుడు వదిలే, ఇది కాదు ఆలోచన, దాన్ని ఉపవాసం అని అనరు. ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ప్రార్థన అనుభవంలో, లేకపోతే నువ్వు గడుపుతున్నటువంటి ఆ సమయంలో, నువ్వు వండుకున్నటువంటి పదార్థాలను కూడా నువ్వు మర్చిపోగలగాలి. ఆహారం మీదకి మనసు పోకుండా చేసుకోగలగాలి. ఓకే, దాన్ని ఉపవాసం అంటారన్నది నా ఉద్దేశం. సరే, లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఉపవాసం ఉన్న రోజున, ఉపవాస దినము ఒకటి ప్రకటించుకున్న రోజున మన జీవితాలు ఎలా దానికి కట్టుబడి ఉండాలి? ఉపవాస దినము అనే దానికి మన జీవితాలు ఎలా కట్టుబడి ఉండాలి? గతంలో ఒక ఉపవాస దినం అనేది ప్రకటించిన తర్వాత ఆ గ్రామము లేకపోతే ఆ పట్టణము, అక్కడున్న మనుషులు, పసిబిడ్డలు, పశువులు సమస్తము కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అందువల్లనే శాపమైన, రోగమైన, మరణమైన, మరణకరమైన విపత్తైనా ఏదైనా కూడా వాళ్ళు జయించగలిగారు. పాత నిబంధన భక్తులు జయించగలిగారు. ఎప్పుడు జయించగలిగారు వాళ్ళు అంటే, సంఘము ఇది ఉపవాస దినము అని ప్రకటించిన తరువాత అందుకు కట్టుబడి దానికి సంబంధించిన విధంగా దేవుడు ఏ విధంగా ఉపవాసం ఉండమంటున్నాడో ఆ విధంగా ఉపవాసం ఉండి తమకు కావలసినది ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకున్నారు. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలను పొందుకున్నారు. దేశంలో కరువు వచ్చినప్పుడు కరువు నుంచి బయటపడ్డారు. దేశానికి ఉగ్రత రాబోతున్నప్పుడు ఉగ్రత నుంచి బయటపడ్డారు. రోగం వచ్చినప్పుడు రోగం నుంచి బయటపడ్డారు. రకరకాలుగా వారు దేవుని దగ్గర పొందుకోవలసిన దీవెన ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు పొందుకున్నారు. సరే, నేను ఇంకొక వర్షంలో కూడా మీకు చెప్తాను, ఉపవాస ప్రార్థన అవసరమా? ఉపవాస ప్రార్థన అవసరమా? ఒకరోజున యేసుక్రీస్తు శిష్యులు ఒక పొలం గట్టు మీద వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, శిష్యులు కొన్ని జొన్న కంకులు ఉంటే జొన్న కంకులు విరుచుకొని తింటూ వెళ్ళారు. ఇది అక్కడున్న కొంతమంది కుల పెద్దలు చూశారు. ఆ మత పిచ్చి కుల పిచ్చి ఉన్న కొంతమంది చూశారు.
చూసి యేసుక్రీస్తు నిలవబెట్టుకొని, ఏమయ్యా ఈరోజు శనివారం కదా, ఉపవాసం ఉండాలి కదా, మేమందరం ఉపవాసం ఉన్నాము, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండకుండా జొన్నకంకులు ఇంచుకొని తింటూ వెళ్తున్నారంటే, అక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు వారితో ఉన్నంత వరకు వారు ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ప్రైజ్ అలా, మీరు అలేలుయ్యా చెప్తుంటే నిద్రపోవట్లేదని నేను అనుకుంటా. ప్రైజ్ అలా, మనుష్య కుమారుడు వారితో ఉన్నంత కాలము వారు ఉపవాసము చేయవలసిన అవసరము లే. అంటే అర్థం ఏంటంటే, మనము దేవుని దగ్గర ప్రతిదినము మనకు సంబంధించిన ప్రతిదీ దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ విషయమైతే మనము దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నామో, ఏ విషయమైతే మనం జయించలేకపోతున్నామో, ఆ జయించలేని జవాబు రానటువంటి విషయాల కొరకు మనం ఉపవాసం ఉండాలి. ప్రైజ్ అలా, జవాబు రానటువంటి విషయాలు నీ జీవితంలో ఏవైనా ఉన్నాయి అంటే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, లేకపోతే దేవుడు ఎందుకో నీ జీవితంలో నువ్వు అడిగింది చేయటం లేదనుకుంటే, ఆ దినము నన్ను ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సరే, ఈరోజు మనం నేర్చుకోబేటటువంటి పాఠంలో నెంబర్ వన్, ఉపవాసము ఉన్న రోజున నువ్వు చెయ్యకూడని పనులేంటి. చదవండి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు కొన్ని విషయాలు చెప్పాడు. ఉపవాసము ఉన్న రోజున నువ్వు చెయ్యకూడని పనులు ఏంటి? ఉపవాసము ఉన్న రోజున నువ్వు చెయ్యకూడని పనులేంటి? నెంబర్ వన్, నాలాంటి ఒక వ్యక్తి అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నేను ప్రార్థన చేస్తే వినవు, ఉపవాసం ఉంటే వినవు, మరి ఎప్పుడు వింటావు, నన్ను నేను ఆయాసపరుచుకుంటున్నాను, నేను భోంచేయటం లేదు, పొద్దు నుంచి రాత్రి వరకు ఏం తినకుండా నీరసించిపోయి నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు అని నాలాంటి వాడు అడుగుతున్నాడు యేసయ్యని. యేసయ్య చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే, 3వ వచనంలో మీరు చూస్తూ ఉండండి, మీరు ఉపవాసమున్న దినమున మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉపవాసం ఉన్న రోజున చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవుని సన్నిధిలో గడపాలి. అది నువ్వు ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు ఇంకొక చోట ఉన్నా కూడా దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఉపవాస దినం అనుకున్నప్పుడు, ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు పూర్తిగా దేవుని యొక్క ధ్యానంలో, దేవుని యొక్క ప్రార్థనలో గడపాల్సిన నువ్వు. అలా కాకుండా నువ్వు చేస్తున్న పని ఏంటంటే, నీ సొంత పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు. కూలి పనికి వెళ్ళాల్సిన వాడు కూలి పనికి వెళ్తున్నాడు, వ్యాపారాలకు వెళ్ళాల్సిన వాళ్ళు వ్యాపారాలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇక నువ్వు ఉన్నది ఉపవాసం ఉన్నందువల్ల ప్రయోజనం ఏంటి? నీ పనులు నువ్వు చేసుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నావే కానీ, ఉపవాసం ఉన్న రోజున దేవుని సన్నిధిలో గడపాలన్న ఆలోచన నీకెందుకు రావట్లేదు? నువ్వు చేయకూడని పని ఏంటంటే, ఉపవాసం ఉన్న దినమున నువ్వు ఏ పని చేయకూడదు, చక్కగా దేవుని సన్నిధిలో గడపాలి. నెంబర్ 2, 2వది ఏం చెప్తున్నాడంటే, నువ్వు పనికి వెళ్ళడమే కాక నీ దగ్గర పని చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నువ్వు కఠినమైన పనులు చెప్పి వాళ్ళ చేత కఠినమైన పనులు నువ్వు చేయిస్తూ ఉన్నావు. నువ్వు వెళ్తున్నావు, 2వది అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా నువ్వు కఠినమైనటువంటి పనులు, బిడ్డలకు కావచ్చు, బయట వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కఠినమైన పనులు చెప్పి వాళ్ళని హింసిస్తూ ఉన్నావు. 4వ వచనంలో అంటాడు, కలహములాడుతున్నావు. నువ్వు ఉపవాసం ఉన్న రోజున గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి.